హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్ అండి. ఇది వచ్చేసి మార్నింగ్ 7:00 అండి. చూసారా, ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ క్లౌడీగా కూడా ఉంది. ఇంకా 6:00 అయితే ఇంకా ఎక్కువగా ఉన్నది. ఇది వచ్చేసి నేను 7:00 వీడియో చేశాను. మామూలుగానే నవంబర్ డిసెంబర్ టైంలో బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది వెదర్ అందుకు, అలాగే ఇంకా వర్షం కూడా పడితే ఎలా ఉంటుందో ఇంకా మీరే ఊహించుకోండి. చాలా చల్లగా ఉంది, అసలు చల్ల గాలి అందుకు. ఈ టైంలో లేచి వంట చేయడం అంటే చాలా కష్టము. ఇంకా పిల్లలకైతే మరీ కష్టం అన్నమాట ఆ టైంలో లేచి స్నానం చేసి రెడీ అవ్వాలంటే. ఇది వచ్చేసి నేను వాళ్ళకి ఇంకా మా స్కూల్లో షార్ట్ బ్రేక్కి నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే దోశకి వేద్దాం అనుకున్నాను, నైట్ నిన్న ఆఫ్టర్నూన్ అలాగా మర్చిపోయాను అన్నమాట. ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ ఏంటో తెలిసిందే కదా, ఉప్మా అనమాట. ఇంకా వాళ్ళు ఉప్మా తినరు, అందుకే బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లంచ్కి అనమాట. నేను మిల్ మేకరు, క్యారెట్ ఇవి రెండు వేసేసి ఘీ రైస్ లాగా చేస్తున్నాను. అంటే ఆ టమోటో ఆనియన్స్ అలా ఏం వేయకుండా ఘీ వేసేసి కొంచెము మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ మసాలా, అవన్నీ వేసేసి క్యారెటు అలాగే మిల్ మేకర్ వేసేసి రైస్ అయితే సింపుల్గా చేసేసాను అనమాట. అది వచ్చేసి లంచ్కి, ఇది వచ్చేసి షార్ట్ బ్రేక్కి చేసేసాను అనమాట. మామూలుగా అయితే కనుక ఇంకా ఈ బ్రెడ్ అందుకు ఇంకా పాలు అలా తీసుకోరనమాట. మార్నింగ్ ఇంత చల్లగా ఉంటుంది కదా, ఈ మధ్య అయితే ఏమి తినడం లేదు వద్దంటారు. అందుకే నేను ఏం చేస్తాను అంటే రైస్ చేస్తాను కదా ఏదో ఒకటి కొంచెం తినమని చెప్తాను. ఒక 4 స్పూన్లన్నా తిని నీళ్ళు తాగండి, మళ్ళీ ఖాళీ పొట్టతో వెళ్తే పొట్ట తిప్పుతూ ఉన్నట్టు ఉంటుంది, అందుకోసం చెప్తూ ఉంటాను అనమాట. అందుకోసం అన్నం కొంచెం తిన్నారు. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేశాను, ఇది వచ్చేసి షార్ట్ బ్రేక్ అనమాట. కొంచెం కెచప్ కూడా పెట్టేశాను, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవి కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి లంచ్కి. ఇలాగే ఏదైనా రైస్ ఐటమ్ అయితే తింటారు మార్నింగ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటిది, అది ఏదైనా లెమన్ రైస్ కూడా తింటారు. పులిహోర అలాంటివి అయితే తక్కువ అనమాట. ఏదో ఒక లంచ్కి అయితే ఏదో ఒకటి రైసే చేసేస్తాను. ఈ హాట్ బాక్స్లో పెడితే కొంచెం వేడిగా ఉంటుంది, మరి ఫుల్ ఇంత వేడిగా ఉండకపోవచ్చు, ఏమంటే కొంచెం లైట్గా వేడిగానే ఉంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం బాక్స్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మేము ఇంకా ఉప్మా చేసేసుకున్నాము. ఇంకా ఏమి టిఫిన్కి ఏమి లేదనమాట, అందుకే ఉప్మా చేసేసాను. ఇంకేది వచ్చేసి హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామనేసి కొంచెం వేడి చేసేసాను కోకోనట్ ఆయిల్. చెప్పాను కదా నేను కరివేపాకు అలాగే మెంతులు వేసేసి కాన్షియస్ పెట్టేసుకుంటాను. ఈ వెదర్కి ఫుల్ చల్లగా అయిపోయింది అనమాట, అందుకే కొంచెం వేడి చేసేసాను. ఈ వెదర్ మామూలుగానే ఏంటంటే వింటర్లో నాకు హెయిర్ చాలా డ్రై అయిపోతుంది అనమాట, హెయిరే కాదు స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతుంది. అసలు తలస్నానం చేసిన ఒక 2-3 డేస్కే ఇంకా హెయిర్ అనేది ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట, ఎక్కువ రోజులు అలా ఉండలేమన్నమాట. అందుకే ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటూ ఉన్నాను నేను. ఎక్కువగా ఇంకా డాండ్రఫ్ రావడము, ఇచ్చిగా ఉండడము అలా అవుతుందన్నమాట. వింటర్లో ఏంటంటే రెగ్యులర్గా మనం ఆయిల్ పెట్టి మనము హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటే డాండ్రఫ్ రాదు. ఎక్కువగా డాండ్రఫ్ వింటర్లోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది కదా. అందుకు నాకేంటంటే ఇంకా ఈ వింటర్ టైంలో ఇంకా డాండ్రఫ్ వచ్చేస్తుంది అనమాట, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఇంకా హెయిర్ అంతా ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే కొంచెం స్కిన్ కేర్ కూడా చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను హ్యాండ్స్కి. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఫుల్ డ్రై అయిపోయినాయి. ఇక్కడ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ కాకుండా మనము ఫిల్టర్ కాఫీ వాడతాం కదా, ఆ కాఫీ పౌడర్ అయితే ఈ స్క్రబ్కి చాలా బాగుంటుంది. కొంచెం షుగర్ అనమాట వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ అలా తీసుకున్నాను కాఫీ పౌడర్. అలాగే ఒక 1/2 స్పూన్ మాత్రమే షుగర్ తీసుకున్నాను. ఒక 2-3 డాప్స్ ఆయిల్ తీసుకోండి. జనరల్గా నార్మల్ స్కిన్ వాళ్ళకైతే, నాది కొంచెం ఎక్కువ డ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఆయిల్, ఒక 7 డ్రాప్స్ అలా తీసుకున్నాను అనమాట. ఇవి రెండు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి. నేను కొంచెం అవి బాగా మిక్స్ అవ్వడానికి మాత్రమే ఆ షుగర్ అంతా కరిగిపోవాలి, కరగడానికి అనమాట. మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఆ షుగర్ అనేది కరిగిపోతుంది అనమాట. ఇలాగా మిక్స్ చేసుకొని స్క్రబ్ లాగా వాడుకుంటే చాలా బాగుంది. నాకైతే ఇది బాగా బెస్ట్ రిజల్ట్ అండి వస్తుందండి నాకైతే కన్నా వింటర్ టైంలో ఇది. ఎందుకంటే ఇంకా నాకైతే మా డ్రై స్కిన్ కంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనమాట. ఇంకా ఎక్కువగా వంట చేస్తూ ఉంటాము, ట్యాప్ వాటర్ చల్లగా ఉంటాయి, వంట చేస్తున్నప్పుడు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా మనము డే టైంలో అంతా. దానివల్ల ఏంటంటే నాకు మొత్తం ఈ ఫింగర్స్ హ్యాండ్స్ ఇదంతా ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట. నాకు ఇంకా ఇవి బాడీ లోషన్ ఉంటాయి కదా, అవి కూడా పనిచేయవన్నమాట. అవి వేసుకున్నా కూడా కొంచెం సేపు 1 అవర్ 2 అవర్సే మళ్ళీ తర్వాత మొత్తం స్కిన్ అంతా ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట. ఈలోపు మనం వంట చేయడము హ్యాండ్ వాష్ చేయడం అది కూడా ఒకటి ప్రాబ్లం అనుకోండి,
అందుకే ఈ మధ్య కొంచెము ఏమైనా గిన్నెలు అందుకు అలా ఏమైనా వాష్ చేయడానికి అందుకే ఏంటంటే ఇంకా గ్లౌజెస్ వేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉంటుందన్నమాట. ఇలాగ స్క్రబ్ చేసేసుకోవాలి. మామూలుగా ఈ ఎల్బోస్ కంతా కూడా బాగా మన డార్క్ అయిపోతుంది కదా, ఇదైతే బాగా వర్క్ అవుతుందండి. అలాగే నెక్ కూడా ఇది బాగా మంచి రిజల్ట్ వస్తుంది. మీది ఫేస్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువగా హ్యాండ్స్కి లెగ్స్కి నెక్ కూడా వాడతాను, అప్పుడప్పుడు ఫేస్ కూడా వాడతాను. నాది ఏంటంటే డ్రై స్కిన్ కాబట్టి వాడుకోవచ్చు, సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం ఫేస్కి వాడకుండా హ్యాండ్స్కి లెగ్స్కి నెక్ కూడా వాడుకోవచ్చు అనమాట. కొంతమందికి నెక్ చాలా డార్క్గా ఉంటుంది కదా, ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే ఇన్స్టెంట్ కాకుండా ఇలాగ మనకు ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది వాడండి. ఎందుకంటే చిన్న చిన్న పార్ట్ అవి ఉంటాయి కదా మనకి, అలా మసాజ్ చేయడానికి అందుకు బాగా ఉంటుంది అనమాట. మసాజ్ కాదు, స్క్రబ్ చేయడానికి. ఎక్కువ స్క్రబ్ చేయకండి, మనకు షుగర్ ఉంటుంది కదా, మనకి కొంచెం అది ఏంటంటే స్కిన్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఒక 3 మినిట్స్ చాలంతే బాగా మనకి ఇది ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే స్కిన్ బాగా మాయిశ్చరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది కదా, అందుకు ఇలాగ మొత్తం ఒక 3 మినిట్స్ నేను స్క్రబ్ చేసుకున్నాను. మీకు కావాలంటే అలా వదిలేసేయండి ఒక 5 మినిట్స్ అలాగా, లేదంటే కూడా వాష్ చేసేసుకోండి అంతే. నేనైతే వింటర్లో మాత్రం ఇది కొంచెం రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ఈ మధ్య చాలా రోజులైందనమాట, అందుకేసి చాలా రోజులు అయిపోయింది, హ్యాండ్స్ అంతా ఫుల్ డార్క్ అయిపోయినాయి, ఫుల్ ఎక్స్ట్రీమ్ డ్రై కూడా అయిపోయినాయి అనమాట ఎల్బోస్ దగ్గర. అందుకు మనకి స్కిన్ అనేది కూడా బాగా డార్క్ అయిపోతుంది కదా. ఇది వేశారనుకోండి స్క్రబ్ అందుకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, నెక్ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఫేస్కి కావాలంటే ఇన్స్టెంట్గా ఉంటుంది కదండి, ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు అనమాట ఫేస్కి. హ్యాండ్స్కి లెగ్స్కి నెక్కి అయితే కనుక ఇది ఫిల్టర్ కాఫీ పొడి ఉంటుంది కదా, ఇది వాడండి. ముందే మీరు ఏంటంటే స్క్రబ్ వేసుకునే ముందే మీరు సోప్ వేసి హ్యాండ్ వాష్ చేసుకోండి, తర్వాత మళ్ళీ సోపు వేయకండి. చూసారు కదా కోకోనట్ ఆయిల్ వల్ల ఆ షుగర్ వల్ల ఎంత స్మూత్గా వస్తుందో, చూసారు కదా కలర్ కూడా కొంచెం బ్రైట్గా వచ్చిందనమాట. తర్వాత సోప్ పెట్టకండి, మీకు మంచి రిజల్ట్ రావాలంటే నైట్ టైం వాడండి ఈ స్క్రబ్ మంచి రిజల్ట్ వస్తుంది. చూసారు కదా ముందెత్తిన అది స్కిన్ అంతా చాలా డ్రైగా ఉండింది అనమాట, రింకిల్స్ ఎక్కువగా వస్తాయి నాకు ఈ టైంలో వింటర్ టైంలో, చాలా స్మూత్గా వచ్చేసింది. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట, స్నానం చేసేసాను. అప్పుడు ఏంటంటే ఫేస్ కూడా వేసుకున్నాను అనమాట, స్క్రబ్ లాగా ప్యాక్ లాగా వేసుకోలేదు, స్క్రబ్ చేసుకున్నాను అంతే. అలాగే లెగ్స్ కూడా చేసుకున్నాను. ఏంటంటే ఎక్కువ చల్లగా ఉంటుంది, ఎక్కువ డ్రైగా ఉంటుంది ఇక్కడ. వింటర్లో మాత్రం నేను ఈ స్క్రబ్బే వాడు. నార్మల్గా అయితే బయోటిక్లో పప్పాయ స్క్రబ్ ఉంటుంది కదా, అది వాడతాను. వింటర్లో వచ్చేసి నేను ఇదే వాడతాను. నాదైతే నా స్కిన్ అయితే ఎక్స్ట్రీమ్ డ్రై అనమాట, మామూలుగానే డ్రై స్కిన్ అనమాట. ఇంకా ఈ వింటర్లో అయితే ఇంకా ఈ బ్యాంగిల్ దగ్గరికి నాకు హ్యాండ్స్ అందుకైతే ఫుల్ డ్రై అయిపోతాయి. నేను ఇంకా నెక్స్ట్ కూడా నేను ఆయిల్ చేసుకోవాలనుకుంటున్నాను, మాయిశ్చరైజర్ వాడకుండా నేను ఆయిల్ కూడా చేసుకునేది వాడతాను. అలాగే బాత్ పౌడర్ కూడా సోప్ కూడా వాడను అనమాట, అవి వాడాను అనుకోండి ఇంకా నాకు ఎక్స్ట్రీమ్ డ్రై. ఇంకా వంట చేస్తూ ఉంటాము రెగ్యులర్గా, హ్యాండ్స్ మనకి వాష్ చేస్తూ ఉంటాం కదా, చేతులు అయితే ఫుల్ నాకు డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. నాకు మాయిశ్చరైజర్ అలాంటివి కూడా సరిపోదు అనమాట, అంత డ్రైగా ఉంటుంది. అందుకే చాలా వరకు ఏంటంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే కానీ ఆలివ్ ఆయిల్ కానీ అది 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 వేసేసుకుంటూ ఉంటాను అనమాట నైట్ టైమ్స్ అలాగా. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను లంచ్కి వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. రైస్ సంగటి సాంబార్ మాత్రమే చేస్తున్నాను. వచ్చేసి సాంబార్ చేశానండి లంచ్ కోసము, ఇంకా తాలింపు అలా ఏం చేయలేదనమాట. నైట్ ఏమైనా చేద్దామనేసి నేను ఓన్లీ సాంబార్ చేశాను. సాంబార్ వచ్చేసి క్యారెట్ ముల్లంగి అలాగే వంకాయ ఈ 3 వేసేసి నేను సాంబార్ చేసేసాను. అలాగే రైస్ కూడా చేసేసాను. ఇది వచ్చేసి ఇంకా రాగి ముద్దకనమాట, అంతా అయిపోయిందనమాట. నేను ఇంకా షూట్ ఏం చేయలేదు, ఇంకా తెలిసిన రెసిపీసే కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సుడుకో చేస్తున్నాను. చాలా బోరింగ్గా ఉంటుందండి, వెదర్ ఇలా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. అంటే ఇంట్లోనే ఉండే వాళ్ళకి, బయట వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఏ పని చేయాలనిపించదు అనమాట, చాలా లేజీగా ఉంటుంది. అసలు ఏం చేయాలని అనిపించదు అనమాట, యాక్టివ్గా ఉండదు అనమాట, చాలా డల్గా ఉంటుంది. ఒక 2 డేస్ నుంచి సుడుకో చేస్తూ ఉన్నాను, కొంచెం టైంపాస్ అవుతుందనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్ టీ చేసేసుకున్నాను, చూపిస్తాను మీకు వెదర్ ఎలా ఉందో. నేను మార్నింగ్ చూపించాను కదా 7కి అలాగా, చూసారా ఇది 4:30 4 o'clock అలా అనమాట. చూసారా మార్నింగ్ ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది.
ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉందండి. అసలు ఏంటంటే ఇంకా మెయిన్ ప్రాబ్లం వర్షం పడితే ఏంటి తెలుసా, బట్టలు ఆరవు అన్నమాట, అస్సలు ఆరవు అన్నమాట. మనం ఇంట్లో వేసినా కూడా ఏంటంటే గాలి అనేది చాలా చల్లగా ఉంటుంది, మనం ఫ్యాన్ వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది, ఆరినా కూడా బట్టలు ఏంటంటే చల్లగా ఉంటాయి అన్నమాట. అది ప్రాబ్లం మెయిన్ వచ్చేసి. నేను ఇంకా కాఫీ తాగుదామనేసి ఇట్లా బాల్కనీలోకి వచ్చాను, చాలా చల్లగా ఉంది, అందుకనేసి నేను మళ్ళీ ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట. ముందైతే ఈవినింగ్ టైంలో బెడ్రూమ్లో ఉండే బాల్కనీలో వెళ్ళి కూర్చొని కాఫీ తాగడం అలా అలవాటు అనమాట. ఈ సుడుకు కూడా కొంచెం హాఫ్ చేసేసాను కదా, అది కూడా చేసేస్తాను కాఫీ తాగిన తర్వాత. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.